బ్యాచ్ కు 12 మంది విద్యార్థులను మాత్రమే తీసుకుంటూ 100% ఫలితాలు అందిస్తుంది ఎస్వి మెడికల్ అకాడమీ. నమస్కారం. కార్తీక పురాణం 11వ రోజు పారాయణంలోకి వచ్చాం. అయితే ఈ 11వ రోజే మనకి ద్వాదశి కూడా వచ్చేసింది. ద్వాదశి విశేషాలు పారాయణ అయిన తర్వాత చెప్పుకుందాం. అత్రి మహర్షి అగస్త్య మహర్షి సంవాదం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళ సంవాదంలో పురంజయుడు అనే ఒక రాజుగారి కథ చెప్తున్నారు. అయితే ఏమైంది, పురంజయుడు యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళు కూడా అవతల వాళ్ళు కాంభోజరాజు వాళ్ళు చాలామంది వచ్చారు. వీళ్ళు వాళ్ళు కలిసి మొదట చిన్న దొమ్మిగా అంటే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏదో నువ్వంటే నువ్వు అనుకున్నారు. తర్వాత కొట్లాట, దొమ్మి కొట్లాట అయ్యి సమరం మహాయుద్ధంగా పరిణమించిపోయిందట. అస్త్రశస్త్రాలు, పదునైన బాణాలు, వాడిగా ఉండే గదలు, ఇనపకట్లు కట్టిన తాటికర్రలు, ఖడ్గము, పట్టిసము, ముసలము, శూలము, భల్లాతకము, తోమరము, కుంభము, కుఠారాది ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఎన్ని ఆయుధాల పేర్లు ఉన్నాయో చూడండి, ఇన్ని ఆయుధాలతోటి యుద్ధం చేశారట. అయితే ఈ సమరంలో కాంభోజరాజు 300 బాణాలని ప్రయోగించాడు ఒకటేసారట. ప్రయోగించి పురంజయుడి గొడుగుని, అంటే పైన ఛత్రం ఉంటుంది కదా దాన్ని, తర్వాత జెండాని, రథాన్ని కూలగొట్టాడు. ఇంకొక 5 బాణాలతో రథాన్ని కట్టున్న గుర్రాలను కూడా కూల్చేశాడు. దీంతో కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి పురంజయుడికి. బాణాలు అన్ని వేసినప్పుడు ఏవో కొన్ని తగులుతాయి కదా. పురంజయుడికి విపరీతంగా కోపం వచ్చిందట. వచ్చి బ్రహ్మాస్త్రం అభిమంత్రించి ఒక 10 బాణాలని కాంభోజరాజు మీద వేశాడు. ఈ వేసిన బాణాలు కాంభోజుడి కవచాన్ని చీల్చి గుండెల్లోకి దిగబడిపోయాట. కాంభోజుడు గట్టివాడు, అతనికి ధర్మబలం ఉందన్నమాట. అతను ఏం చేశాడు, రక్తం ధారాపాతంగా కారుతుంటే ఈ నాటిన బాణాలని వెనక్కి లాగేసేట. బయటికి పీకేసి ఆ పెరికిన బాణాలకి, పురంజయ నేను ఇతరుల సొమ్ముకి ఆశపడ్ను, ఇది నీ సొమ్ము, నీకే ఇస్తున్నాను కాసుకోమని మళ్ళీ సంధించి ఆ బాణాలని పురంజయుడి మీదకే వేసేసాట. అవతలవాడి ధైర్యం ఏంటంటే ధర్మము వాడి బలం. పురంజయుడికి ధనమే బలం అతనికి. అక్కడి నుంచి ఏమైంది, ఈ వెళ్ళిన బాణాలు మళ్ళీ వెనక్కి వచ్చిన బాణాలు పురంజయుడి సారథిని చంపేశాయి. ధనుసుని ముక్కలు ముక్కలు చేశాయి. పురంజయుడికి మరిన్ని దెబ్బలు తగిలినాయి. దాంతో మండిపడి ఇతను ఏం చేశాడు, 20 బాణాలని వింట సంధించి వాటిని ఆకరణాంతం లాగి కాంభోజుడి మీదకి సంధించాట. ఈ 20 బాణాలు ఒకేసారి అతని గుండెల్లో నుంచి వెనక్కి వీపులోకి దూసుకుపోయింది. దాంతో కాంభోజరాజు మూర్చిల్లాడు. రాజు మూర్చిపోయేసరికల్లా చుట్టుపక్కల ఉన్న సైనికులు భయంతో ఇంకా రెచ్చిపోతారు. యుద్ధం సంకులంగా అయిపోయిందట. ఇక ఎక్కడ పడితే అక్కడ తెగిన ముండేలు, శరీర భాగాలు, తర్వాత ఏనుగులు, నరకబడిన తల్లలతోటి గుర్రాలు, వేరుగా విడివిడిగా పడిపోయినటువంటి రథాలు, చక్రాలు, అసలు అడ్డదిడ్డంగా అంత రకరకాలుగా ఉంది, గిలగిలా తన్నుకుంటున్నటువంటి కాల్బలంతో మహాకంటగింపుగా తయారైందట కథన రంగం. ఎక్కడ పడితే అక్కడ రక్తపు మడుగులట. ఈ బీభత్స సంగ్రామంలో అధర్మపరుడైన పురంజయుడి బలం క్రమంగా క్షీణించిపోయింది. మొదట అతని కొత్త శారీరక బలం ఉన్నప్పటికీ ధర్మబలం లేదు, దాంతో అతని బలం క్షీణించింది. కాంభోజుడి రాజు తాలూకు కురుజాది సేనలు వాళ్ళంతా కూడా కొంచెం విజృంభించారు. వాళ్ళని తట్టుకోలేక ఆ సాయంకాలానికి తన సమరభూమిని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడేసరికల్ పారిపోక్కర్లా, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ సొంత ఊర్లో యుద్ధం జరిగే వాళ్ళేమో తమ ఊళ్ళోకి, అక్కడ గుడారాలు వేసుకుని వచ్చినటువంటి శత్రు సేనలేమో గుడారాల్లోకి వెళ్ళిపోతారు. సాయంత్రం అవ్వగానే ఒక బాకా ఊతారు, యుద్ధ సమయం అయిపోయింది అని. ధర్మయుద్ధాలే కదా అప్పట్లో జరిగేవి. సమయం అవ్వగానే ఎక్కడి వాడు అక్కడ విరమించి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖించట ఈ పురంజయుడు. ఎంతగానో ఏడ్చేట, ఈ అంతఃపురానికి వెళ్ళి ఇంత బలశాలిని, ఇంత ధనవంతుణ్ణి నేనెందుకు ఓడిపోవాల్సి వచ్చింది, నేనెందుకు గెలవలేకపోయానని విపరీతంగా ఏడుస్తూ ఉండిపోయాడు. ఆహారం తీసుకోలేదు. అయితే సుశీలుడనే ఒక పురోహితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఇప్పుడు నీకు కాంభోజరాజు వీరసేనుణ్ణి గెలవాలని గనక నీకు కోరిక బలవత్తరంగా ఉంటే నువ్వేం చేయాలంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతోటి విష్ణువుని సేవించమన్నాడు. ఎందుకంటే ఆ నెలట కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రయుక్తుడై చంద్రుడు షోడశ కళలతోటి శోభాయమానంగా ఉంటాడు. మామూలుగానే మనం శరత్కాలంలో చంద్రుడు చాలా పెద్దవాడు, ఎంతో పెద్దగా అంటే విశాలంగా కనపడతాడని చెప్తాం. అమ్మవారిని కూడా అలాగే కొలుస్తాం. ఆవిడ శరశ్చంద్ర చంద్రికా ధవళ అంత తెల్లగా ఉంటుందని, శరత్చంద్రుడల్లే విశదమైన శరీరం అంటే ముఖం కలిగిందని బోల్డని చెప్పుకుంటాం. శరత్కాలపు చంద్రుడు బహు పెద్దవాడు. అయితే ఈ దీని రోజున కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో ఉన్న చంద్రుడు అపరిమితమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడట. భూమికి ఎనలేని మహత్తుని కల్పిస్తాడు. ఆ సమయంలో గనక విష్ణువారాధన చేస్తే విపరీతమైన ఫలితాన్ని ఇస్తుందట. దాంతో ఏం చెప్పాడంటే, ఈ ఋతువులో లభించే, శరద్ ఋతువులో లభించే అన్ని రకాల పువ్వుల్ని సేకరించి హరి ముందు మోకరించి పూజించు.
ఊరికే పూజ కాదు, మోకరించడం అంటే ప్రాణాలు ఒడ్డేయటం అన్నమాట. తల ఉంచేయటం, తల తీసుకెళ్ళి వారి పాదాల దగ్గర పెట్టడం, నువ్వే దిక్కు అని చెప్పటం, శరణాగతి పొందటం. అంత శ్రద్ధగా గనక విష్ణు సన్నిధిలో దీపాలు వెలిగించు, గోవింద నారాయణ ఇత్యాది నామాలతోటి ఆయన కీర్తించు, ఎలుగెత్తి పాడు విష్ణునామాన్ని. అప్పుడైన దీనికి సంతోషించి నీ తలుకు కీర్తనకి ఆనందపరవశుడివై నువ్వు చేసేటువంటి నృత్యానికి సంతోషిస్తే అతను నీకు ఈ విజయాన్ని ఇస్తాడు. విష్ణువుని మించి విజయాన్ని ఇచ్చేవాడు ఇంకొకడు లేడని ఆ సుశీలుడనే పురోహితుడు ఇతనికి తెలియజేశాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన నువ్వు యుద్ధం చేయలేవు, నీ శారీరక శక్తి లేకపోవటం వల్ల, నీ సైన్యానికి బలం లేకపోవటం వల్ల కాదు, కేవలము ధర్మబలం లేకపోవటం వల్లే నువ్వు ఓడిపోయావు. ధర్మబలాన్ని పెంచుకో. ఇవాళ గనక నువ్వు ఈ పూజ చేసావా, నీ ధర్మబలం, నీ అధర్మ వర్తన అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఒక్క గీటుతో దీన్ని కొట్టేస్తాడు విష్ణుమూర్తి. ఆయన ఆయుధమైన సుదర్శన ఆయుధం నిన్ను రక్షించడానికి వస్తుంది. ఆయనే పంపిస్తాడు స్వయంగా, ఎందుకంటే నువ్వు చేసే పూజను బట్టి. కాబట్టి ఈ సమయం ఎంతో అత్యద్భుతమైంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా విష్ణు ఆరాధన చేయమని పురోహితుడు ప్రబోధించేసరికల్లా ఇతను ఏం చేశాడు, చకచక ఏడుస్తున్న వాడల్లా లేచేశాడు, స్నానం సంధ్యాదులు తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, రాత్రంతా విపరీతమైన పూజ చేశాడు. తెల్లవార్లు పడుకోలేదట, రాత్రంతా విష్ణు పూజలోనే ఉన్నాడు. అప్పుడు చెప్తున్నారు చూడండి, రెండో నాటి యుద్ధం గురించి చెప్తున్నారు. రాత్రి మహర్షి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతోటి పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువుని షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి మేళతాళాలతో ఆయనని కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. ఎంత సేవ చేశాడు చూడండి. అంతేకాదు, బంగారంతో విష్ణువు ప్రతిమను చేయించి దాన్ని కూడా పూజించాడు, దీపమాలికలు వెలిగించి అర్చించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరోరోజు ఉదయమే శేష సైన్య సమేతుడై, అంటే మిగిలిన సైన్యంతో అనమాట, నిన్న చాలామంది వెళ్ళిపోయారు, అంతకుముందు చతురంగ బలాలు ఉన్నాయి, ముందు రోజు సాయంకాలం సగానికి పైగా సమాప్తమైపోయింది, ఈ మిగిలిన సైన్యంతో మళ్ళీ యుద్ధరంగానికి చేరాడట. నగర సరిహద్దులు దాటుతూనే భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు, అంటే శత్రువుల్ని రండి నేను రెడీగా ఉన్నానని చెప్పటం అనమాట. ధనుష్టంకారం అంటే ధనుసు తాలూకు అల్లెత్రాటిని లాగటం, అది లాగే సర్కల విపరీతమైన శబ్దం వస్తుంది. దాంతో ఈ ధంకారం వినపడంగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాడి బలాలన్నీ ఇతని మీద పడ్డాయట వచ్చి. వజ్రాలు లాంటి కత్తులు, పిడుగుల వంటి బాణాలు, అమిత వేగవంతాలు, ఆకాశానికి సైతం ఎగరగలిగినవైన గుర్రాలతోటి, ఐరావతాలు లాంటి ఏనుగులతోటి ఇద్దరు అన్యోన్య జయకాంక్షా తత్పరులు, వాళ్ళకి జయించాలని కోరుకుంది. వీడికేం బలం లేదు, నిర్ణయ సగం పోయింది, ఇవాళ గెలిచేస్తామనే నమ్మకం వాళ్ళకి, నేను విష్ణు పూజ చేశాను, నేను ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం పురంజయుడికి. ఇద్దరు తెగించి, ప్రాణాలకు తెగించి పోరాడారు. క్రమంగా యుద్ధం ఎలా అయిందంటే దుర్నిరీక్షమణంగా, అసలు కళ్ళతో చూడలేమన్నమాట, ప్రచండమైన యుద్ధం సాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకి సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయటం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఒడిగిపోయినాయి. కాంభోజరాజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు మొత్తం అంతా ఓడిపోయిందట. ప్రాణభీతితో వాళ్ళు పారిపోయారు. ఇతని పరాక్రమానికి ఆశ్చర్యపోయారు. ఆ రకంగా విష్ణు అనుగ్రహంతో విజయాన్ని పొందిన పురంజయుడు అయోధ్యా నగర ప్రవేశం చేశాడు. సాయంకాలానికి యుద్ధం గెలిచి ఇంటికి వెళ్ళిపోయాడనమాట. అక్కడి నుంచి ఇక ఆ రోజు తెలుసుకున్నారు ప్రజలు, విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రువు అవుతాడు, దైవబలం విపరీతంగా ఏర్పడుతుంది. ప్రతికూలుడైనప్పుడు విష్ణువు కనుక మనకు ప్రతికూలుడు అనుకోండి, విష్ణువుకి మనం నచ్చలేదు, మన ధోరణి బాగుండలేదు, మన మిత్రువు కూడా మనకు శత్రువు అయిపోతాడు. తండ్రి శత్రువయ్యాడు ప్రహ్లాదుడికి, తండ్రి అనుక్షణం విష్ణువుని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడి తండ్రి. కానీ ఎప్పుడైతే ఈ తండ్రి వద్దంటున్నాడో, ఇతను హరిని కోరుకోవడంతో హరే అతనిని రక్షించేవాడుగా పూనుకున్నాడు. ఒక చిన్న పిల్లాన్ని రక్షించడం ఎంతసేపు అండి, ప్రతి నిమిషము పిల్లవాడిని కాపాడాడు ఆయన, ఎందుకంటే అతను ఆయన్ని కోరుకుంటున్నాడు కాబట్టి. తండ్రి నుంచి పూర్తి స్థాయి రక్షణని ఒక 6-7 సంవత్సరాల బాలకుడికి ఇచ్చాడు విష్ణువు. నువ్వు ఎంత మనసు పెడతావు, ఎంత భక్తితోటి అతన్ని అర్చిస్తావు, ఎంత శరణాగతిని తీసుకుంటావు, పూర్తిగా మన శక్తిని, మన యుక్తిని భగవదర్పితం చేయాలి. నువ్వు తప్పిస్తే ఇంకా వేరేవాడు లేడు అని నమ్మి ప్రవర్తించాలి. నోటితోటి ప్రవర్తించడం కాదు, లోపల ప్రవర్తించాలి. ఎప్పుడైతే మన లోపల నుంచి ఆ ధోరణి వస్తుందో భగవంతుడు దాన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉండడు, ప్రపంచం బయట ఉండడు, మన లోపలే ఉంటాడు. మన లోపల వెలిగే జ్యోతే భగవంతుడు, సాక్షాత్ విష్ణువు మానవ శరీరంలోనే ఉన్నాడని చెప్పబడుతోంది. శ్రద్ధ పెట్టాలి, మనం పెట్టే శ్రద్ధ
ఇతరులని నమ్మించడానికి కాదు, నీకు లోపల తెలియాలి. ఆ లోపల తెలివిడి గనక ఉంటే భగవంతుడు మన ఎందుకు కరుణ పూని ఉంటాడు. అన్ని సందర్భాల్లోనూ ఏదైనా కష్టం వస్తే నాకే ఎందుకు వచ్చింది అని అనుకోకూడదు. ఇది ఒక పరీక్షగా భావించాలి. ఎప్పుడైతే ఇది పరీక్ష, ఇది భగవంతుడు నాకు పెట్టాడు, దీన్ని నేను దాటాలి అని భావిస్తావో నిన్ను దాటిస్తాడు భగవంతుడు. నువ్వు కష్టపడి దాటక్కర్లా, నువ్వు భావించాలంతే. భావన ఉంటే ఆటోమేటిక్గా జరగాల్సింది జరిగిపోతుంది. అప్పుడు ఆ తర్వాత ఈ శత్రుంజయుడు హరి పూజని వదల్లేదట. అందుకని ఏం చెప్తున్నారంటే, కార్తీక వ్రతన వ్రతాచరణ ఆసక్తి శక్తి కలగటం కష్టం. ఎందుకంటే విష్ణు భక్తి సిద్ధించటమే కష్టము, కార్తీకంలో విష్ణువుని సేవించడం అనే ఆలోచన దానికి సరిపడా శక్తి, ఆసక్తి శక్తి కూడా రెండూ కలగటం మరీ కష్టసాధ్యమైనవి. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు వైష్ణవోత్తములుగా కీర్తించబడతారు. వేదవిధులైన బ్రాహ్మణులైనా కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేకపోతే వాళ్ళకి కర్మ ప్రారంభం అని చెప్పుకోవాలి, కర్మచండాలుడు అని చెప్పుకోవాలట వాళ్ళని. అయితే ఎవడైతే హరినిష్ఠుడుగా, భక్తినిష్ఠుడుగా, తర్వాత కార్తీక వ్రతనిష్ఠుడుగా ఉంటాడో వాని యందు సాక్షాత్తు విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. అయితే ఈ అక్కడి నుంచి ఈ పురంజయుడు ఇక విష్ణువుని వదల్లేదట, ధర్మాచరణలోకి వచ్చేశాడు. అంటే నా శక్తి, నా యుక్తి, నా డబ్బు అని అనుకున్నప్పుడు అతను జయించలేకపోయాడు. ఇదంతా నాది కాదు, కేవలము భగవంతుడిది, అతని కరుణ ఉంటేనే నేను గెలుస్తాను అన్న ఊహ వచ్చిందో ధనమదం పోయింది. ధనబలం వల్ల వచ్చే గర్వం నశించిపోయింది. కేవలము భక్తి మాత్రుడుగానే మిగిలేడట పురంజయుడు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, విష్ణు కృప వల్ల విజయుడైన పురంజయుడు ఏం చేశాడో వివరించమని అగస్త్య మహర్షి కోరితే అత్రి మహాముని చెప్తున్నాడు. అక్కడి నుంచి అత్యంత వైభవంతో ప్రకాశించాడు అయోధ్యలో. అమరావతిలో ఇంద్రుడు ఎట్లా ప్రకాశించాడు, ఈయన అయోధ్యలో అట్లా ప్రకాశించాడు. గొప్ప పేరు తెచ్చుకున్నాడట. గతంలోని దుష్ట స్వభావాలని విసర్జించాడు. సత్య శౌచ పాలన, నిత్య ధర్మాచరణ, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేశాడు. తర్వాత ప్రతివర్షము ప్రయుక్త కార్తీక వ్రతాచరణ వల్ల విగత కల్మషుడై, అంటే లోపల ఏవైనా దుష్టభావాలు అవి ఉంటే వాటిని పోగొట్టుకుని విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అంతఃశత్రువులుగా చెప్పబడే ఈ లక్షణాలన్నింటినీ విసర్జించి శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశంలో ఏ ఏ క్షేత్రాల్లో ఏ ఏ తీర్థాల్లో విష్ణువుని ఏ ఏ విధంగా పూజిస్తే ఎలా జన్మ తరిస్తుందా అనే తపనతోటే ఉండేవాడు. క్రమంగా ఈ విష్ణు సంవిధానం వల్ల, ఇంత పూజా తత్పరత వల్ల ఒకనాడు ఆకాశవాణి వినపడిందట ఆయనకి. ఏం చెప్పారు, పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది, శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రతిబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పజెప్పి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థాలని దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలోనే స్నానాలను, శ్రీరంగంలోనే రంగనాథ సేవను చేస్తూ ప్రతి క్షణము కృష్ణ గోవింద వాసుదేవ మధుసూదన శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నీ నిర్వహించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ అయోధ్యని చేరుకున్నాడు. ఈ కావేరీ స్నానం ప్రత్యేకత ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు, కావేరీ స్నానం చేస్తే చాలా విశేషమైనది అని. కావేరీ ఒకటే కాదండి, నదీ స్నానం ఏదైనా విశేషమే ఎక్కడైనా సరే. ఎందుకంటే కార్తీక మాసంలో తైలే లక్ష్మి జలే గంగ అని చెప్తారు. జలంలో గంగ ఉంటుంది. నిలవబెట్టిన నీటి ఎందుకంటే ప్రవహించే గుణం కలిగిన చోట కొన్ని మనం సైన్స్ ప్రకారం కూడా కరెంట్స్ కదులుతూ ఉంటాయి నీళ్ళలో, శక్తి తరంగాలు ఉంటాయి. అవి మనకి శరీరానికి, బుద్ధికి, ఆత్మకి మంచి చేస్తాయి. అందుకని ప్రవాహాల్లో స్నానం చేస్తే మంచిది అని చెప్తారు. లేకపోతే తీర్థాలు చెరువులు, వాపీకూప తటాకాదుల్లో ఎందులో అయినా సరే గంగానది ఉంటుంది. కావేరీ నది విశేషం. ఈ సంవత్సరం కావేరీకి ఇంకో చోటకి వెళ్ళగలిగే పరిస్థితి మనకు లేదు, అవకాశం ఉన్నవాళ్ళు చేసి తరించాల్సిందే. తర్వాత ఏం చెప్తున్నారు, ఈయన అయోధ్యకు చేరుకున్నాడు. తర్వాత ఈ ధర్మ కామం వల్ల, అంటే సరి అయిన కామాపేక్ష భార్య ఎందు అని చెప్తున్నారనమాట, సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది చక్కగా కొడుకులు, తర్వాత మనవల్ని మునిమనవల్ని పొంది కొన్నాళ్ళకి సర్వభోగాలు వదిలిపెట్టి భార్యా సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణలోనే విష్ణు సేవలోనే లీనమయ్యి తత్పుణ్యవశం చేత, ఆ పుణ్యం చేత అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడట. కార్తీక పురాణంలోని 11వ దినం పారాయణం సమాప్తమైంది. అయితే ఈరోజు ద్వాదశి. మన లెక్క ప్రకారం 11వ రోజు లెక్క పుస్తకంలో ఉంది కానీ, అంటే పారాయణకి 11వ రోజు కానీ మనకి ద్వాదశి వచ్చేసింది. ఈ ద్వాదశి పారాయణ గురించిన కథని 13వ రోజు మనం చెప్పుకుంటాం. ద్వాదశికి ఏం చేయాలి, చాలా బోల్డ్ అని ప్రశ్నలు వస్తాయండి దీని మీద. ద్వాదశి నాడు తులసీధాత్రి కళ్యాణం చేస్తారు.
సాధారణంగా ఏకాదశి ఉపవాసం అంటే ద్వాదశి నాడు మన తులసి చెట్టులోనే ఒక ఉసిరిక కొమ్మని లేదా ఉసిరిక చెట్టుని పెట్టి ఉసిరికని నారాయణ స్వరూపంగా భావించి తులసికి నారాయణుడికి వివాహం చేస్తారు. మనం మట్టిలో కథ పెట్టాం, ధాత్రికి కూడా అంటే భూమి తులసి వాళ్ళిద్దరికీ విష్ణుమూర్తితోటి కళ్యాణం చేస్తారు. విశేషంగా కళ్యాణం జరపలేని వాళ్ళు అంటే సాధారణ కుటుంబీకులు ఏం చేస్తారు, ఒక తెల్లదారం 9 పేటలు వేసి, కొంచెం పెద్ద దారం తీసుకుని 9 పేటలు వేసి పసుపు రాసి ఆ దారాన్ని ఈ రెండు మొక్కల చుట్టూతా, ఈ చెట్ల రెండు చుట్టూతా కట్టడం, తర్వాత అక్షంతలు చల్లడం, యథాశక్తి పూజించడం, విష్ణు సహస్రనామం కానీ అష్టోత్తర శతనామాలతో కానీ తులసి అష్టోత్తరం దొరుకుతుంది. ఈ తులసి అష్టోత్తరం లేకపోతే లక్ష్మీ అష్టోత్తరంతో కూడా సేవించవచ్చు. లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకుని చక్కగా తగిన అన్ని నైవేద్యాలు అవి పెట్టుకుని పూజ చేసుకుంటాం. అయితే ఈ రోజున ఏం చేస్తామంటే ఉసిరికాయలతోటి దీపాలు పెట్టుకుంటాం. ఉసిరికాయకి కాయ పైభాగాన్ని కొద్దిగా తొలిచేసి ఆవు నేతిలో ముంచిన ఒత్తిని దాని మీద పెట్టి ఉసిరి దీపాలు వెలిగించుకోవటం. ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి చేతనైనట్టుగా పెళ్లి చేయటం అన్నమాట. ఈ రెండింటినీ కలిపి ఒక చోట పెట్టి ఒక సూత్రంతో అంటే ఒక దారంతో ముడి వేసినా కూడా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఎవరెవరి ఇళ్లలో ఎలాంటి అలవాట్లుంటే అట్లా చేసుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు ఇదేదో చేస్తే ఏదో అవుతుందని భయపడద్దండి. చిన్న ప్రక్రియ చక్కగా చేసుకోవచ్చు మీకు ఆసక్తిగా ఉంటే. విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం చదువుకోవాలి. ఈ కాలంలో విష్ణు సహస్రనామం చదివినప్పుడు తప్పకుండా వెనకాల అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం అత్యంత శ్రేయస్కరము, ఆవశ్యకము కూడా. అమ్మవారు లక్ష్మీదేవి నిత్యాన పాయని, అంటే భర్తని వదిలి ఉండదు. ఆయన్ని చదివినప్పుడల్లా ఆవిడని గురించి కూడా కొన్ని నామాలు చదువుకుంటే ఆమె కాటు కరుణ కటాక్షము లభిస్తాయి మనకి. విష్ణు స్మరణ ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది. డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యము, ఆనందము, అన్ని రకాలవి, ఐశ్వర్యంతో పాటు అన్నీ లభిస్తాయి. కాబట్టి ద్వాదశి నాడు ఉపవాసం ఉండక్కర్లా. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాం కదా, ద్వాదశి నాడు పొద్దున్నే చక్కగా ద్వాదశి ఘడియలు వెళ్ళకుండా, అంటే పొద్దున్న వంట చేసాం 10:30కి ద్వాదశి వెళ్ళిపోయింది అనుకోండి, 10:30 తర్వాత కాదు పారణ, 10:30 లోపలే ద్వాదశి వెళ్లకుండానే పారణ చేసి తీరాలి. ద్వాదశి పారాయణ గురించిన కథని రేపు చెప్పుకోబోయే పారాయణలో, చదవబోయే పారాయణలో చెప్పుకుందాం. సో ఈ రకంగా ద్వాదశి పూజా విధానాన్ని విశేషంగా చక్కగా సేవించుకుని చేసుకోవాలి. ఇళ్లల్లో ఉన్న పద్ధతులు పాటించండి. అయ్యవార్లు ఎవరైనా చెప్తే అదైనా పాటించండి, ఎవరైనా పెద్దవారు చెప్పింది అదైనా, ఏదైనా సరే పాటించడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. దీంతో 11వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.